అంత దూరాన కొండ, ఆ కొండ పక్కనొకడు చేసేడు కుండ. అల్లంత దూరాన కొండ, ఆ కొండ పక్కనొకడు చేసేడు కుండ. వాడు చేసేడు 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 కుండ కుండ. అయ్యో, ఈ కుండ మాత్రం నేను చేయలేకపోతున్నానే. అక్క, అయ్యి, అక్కొచ్చింది. అయ్యో, అది ఉంటుంది కంటి కింద. అయ్యో, ఈ మధ్యనే తుడిచేస్తా. కూర్చో కూర్చో. ఎన్నాళ్ళు ఏంటి అక్కడ నిలిచేసి, ఎలా ఉన్నా కూర్చో కూర్చో కూర్చు అక్క కూర్చో. అక్క, నేను నీకోసం కూడా తీసుకొచ్చాను. ఇక్కడే ఉండు, వెళ్ళిపోక ఇక్కడే ఉండు. అక్క, ఇదంతా ఎందుకో తెలుసా? నేను సంతకెళ్ళాను. అక్కడ ఒక చిలకజోసుడు ఉన్నాడు. వాడి దగ్గర నీ గురించి చిలకజోసి అడిగాను. వాడు నీకు తొందరలో బిడ్డ పుడతాడని చెప్పాడక. మరము నీకు బిడ్డ పుట్టినప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతున్నావు, అందుకే ఇప్పుడు ఎక్కడేశాను. ఇచ్చుచా ఇచ్చుచా. ఈ బండిలోనే ఎక్కి నేను మీ ఇంటికి రావాలనుకున్నాను, కానీ అక్కడ భావనను కొడతాడు కూడా, అందుకే నువ్వే తీసుకెళ్ళు. ఎందుకు అక్క ఏడుస్తున్నావు? నీకు బిడ్డ పుడతాడని ఆ చిలకజోసుడు నా దగ్గర చెప్పాడు కదా. సరే సరే, నాకు బిడ్డ పుట్టిన తర్వాత ఇవన్నీ నేను తీసుకుంటాను, అంతవరకు నీ దగ్గరే ఉంచుకో. నువ్వు వచ్చి ఎన్నాళ్ళైందక్క? ఈరోజు మొత్తం నాతోనే ఉంటావా ఉంటాను. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధ